39 సంవత్సరాల తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీశాఖ భూమికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 106 ఎకరాల భూమి రాష్ట్ర అటవీశాఖదేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. భూపాలపల్లి మండలం కోంపల్లిలోని సర్వే నెంబర్ 171లోని అటవీశాఖ భూమిపై మహ్మద్ అబ్దుల్ కాసిం అనే వ్యక్తి హక్కును కోరుతూ 1985లో వరంగల్ జిల్లా కోర్టులో కేసు వేశాడు. 1994లో అటవీశాఖకు అనుకూలంగా తీర్పు వెలువడగా సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా సర్వే నెంబర్లలో కొన్ని ఎకరాలు మహ్మద్ అబ్దుల్ కాసింకు చెందుతుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా తాజాగా సుప్రీం తీర్పును వెలువరించింది. సర్వే నెంబర్ 171లోని 106 ఎకరాల మొత్తం భూమి అటవీశాఖకు చెందుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంపల్లి శివార్లో 171 సర్వే నంబర్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు 106 ఎకరాలను క్లెయిమ్ చేయడం జరిగింది. ఇది 1984 నుండి జరుగుతుంది. సో అప్పటి నుండి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్ వెళ్ళారు, హైకోర్ట్ వెళ్ళారు, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫేవర్గానే వచ్చింది తీర్పు. తర్వాత దాన్ని హైకోర్టులో వాళ్ళు రివిజన్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టులో తీర్పు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రివిజన్ పిటిషన్లో కొంచెం వ్యతిరేకంగా వచ్చింది. అప్పుడు 106 ఎకరాలు ప్రైవేట్ డి, మిగతా 278 ఎకరాలు రెవెన్యూదని తీర్పు ఇవ్వడం జరిగింది. మిగతాది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది అని చెప్పడం జరిగింది. దాన్ని మనం ఛాలెంజ్ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న తీర్పు వెలువరించడం జరిగింది. అందులో సుప్రీంకోర్టు సుదీర్ఘంగా అన్ని విచారణ చేసేసి గత 40 సంవత్సరాల రికార్డ్ అంతా చూసేసి ఏం తీర్పు ఇచ్చిందంటే, ఇది మొత్తము 777 ఎకరాలు మొత్తము 171 సర్వే నంబర్లు ఉన్న ఏరియా మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి క్లెయిమ్ లేదు, రెవెన్యూది కాదు, ఫారెస్ట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చాలా ఇదొక మైల్ రాయి తీర్పు అనేది గుర్తించడం జరిగింది. ఎక్కడైతే ఇట్లాంటి మైనింగ్ అండ్ జెన్కో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉన్న ఏరియాలో ఫారెస్ట్ ఉండడం వల్ల ప్రజలకు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది కాబట్టి ఈ తీర్పు వల్ల ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రీనరీ ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వీళ్ళకి ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ ఇది ఫారెస్ట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ప్రాపర్టీ కాదు, నేషనల్ ప్రాపర్టీ కాబట్టి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే బాధలో భాగంగా అందరూ ముందుకు వచ్చేసి ఫారెస్ట్ని ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ రాంగ్గా క్లెయిమ్ చేయకుండా అందరూ ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొంపల్లి